సంపాదిస్తా ఉన్నారనేది కనబడతా ఉంది. ముఖ్యంగా దీని వెనుక పూర్తిగా విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రిగా చెబుతున్నటువంటి విజయసాయిరెడ్డి అనుచరులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి డ్రగ్ మాఫియా మూలాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లాలో ఓపీఎం వెనక డ్రగ్ మాఫియా అనేది ఇటీవల వెలుగు చూసింది. ముఖ్యంగా మదనపల్లి పొంగనూరు ప్రాంతాల్లో ఈ ఓపీఎం డ్రగ్కు సంబంధించి ఏదైతే ఉందో, కొకైన్, మార్ఫిన్, హెరాయిన్ లాంటి తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి ముడి పదార్థాలు, ఓపీఎం పోపే అనేటటువంటి పదార్థాన్ని సాగు చేస్తూ ఉన్నారు. అంటే మదనపల్లి పొంగనూరు ప్రాంతాల్లో సాగు అవుతూ ఉందంటే ఆ సంగతి మేము బయటపెట్టింది కాదు, సాక్షాత్తు వాళ్ళ సాక్షి పత్రిక సాక్ష్యాలతో రాశారు. అంటే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు తెలియకుండా ఇది జరుగుతూ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా, అసలు సాధ్యమేనా? వీళ్ళ పాత్ర ఇందులో లేదంటానికి. అంటే ఏది జరిగినా ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, హెరాయిన్ డ్రగ్ మాఫియా ఉంటే ఎల్ఐఏ వచ్చి సోదాలు చేసింది విజయవాడలో, అదేవిధంగా హెటీరో డ్రగ్స్ సంబంధించి సెంట్రల్ ఐటీ వచ్చి సోదాలు జరిపారు, అదేవిధంగా గంజాయి విషయంలో ఇవాళ పక్క రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు వచ్చి విశాఖ ఏజెన్సీలో అరెస్టులు చేసి తీసుకెళ్తూ ఉంటే నిన్న మరి కాల్పులు దాకపోయినటువంటి సంఘటన. సిగ్గుపడాలి, వీళ్ళు సిగ్గుపోతూ ఉంది. అసలు మీకు సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. పక్క రాష్ట్రం కూడా వచ్చి పట్టుకోవడం ఏంటండి మన రాష్ట్రంలో గంజాయి మాఫియాని? మీరేం చేస్తూ ఉన్నారు? అసలు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం చేసేసి మీ లిక్కర్కి సంబంధించినటువంటి ఈ చెక్ పోస్టుల దగ్గర పక్క రాష్ట్రాల నుంచి ఏమైనా మద్యం వస్తూ ఉందేమో దాన్ని ఆపండి, ఇక్కడ మద్యం మా మద్యం అమ్ముకొని